రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జతని మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మూడు రకాలైనటువంటి జతలు ఉన్నాయి. అవి మొట్టమొదటివి ఖండన రేఖలు, రెండవ రకంవి సమాంతర రేఖలు అవుతాయి, మూడవవి ఏకీభవించే రేఖలు అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి నిష్పత్తుల పోలికను బట్టి ఆ విధంగా విభజించడం జరిగింది. ఇప్పుడు మొదటి రకం చెందినటువంటి ఖండన రేఖలకు సంబంధించి ఈ సమీకరణాలకు సంబంధించినటువంటి ఎక్స్వై విలువలను ఇక్కడ మనం ఈ పట్టికల్లో పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించిన గ్రాఫ్ను మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొదటి సమీకరణానికి సంబంధించినటువంటి బిందువుల్ని స్థాపించి వాటిని స్కేల్తో మనం కలిపినట్లయితే మొదటి సరళ రేఖ వస్తుంది. అలాగే రెండోకి సంబంధించినటువంటి బిందువులు స్థాపించి దాన్ని కూడా కలపడం జరుగుతుంది. ఇప్పుడు 0, 5, 1, 3 అలాగే 2, 1 అలాగే 3-1 వీటిని మనం జాగ్రత్తగా ఈ విధంగా కలిపినట్లయితే మనకు ఒక సరళ రేఖ ఏర్పడింది. అదేవిధంగా రెండో సమీకరణానికి కూడాను 0-2, 2, 1, 4, 4 వీటిని కూడా ఈ విధంగా కలిపినట్లయితే ఈ రెండు రేఖలు మనకి ఇక్కడ ఖండిస్తున్నాయి చూడండి, 2, 1 అనే బిందువు వద్ద ఖండించాయి. కాబట్టి సాధన ఎక్స్ విలువ 2, y విలువ 1 అవుతుంది. ఏకైక సాధన ఉంటుంది. అదేవిధంగా ఇంకొక జతని మనం పరిశీలిద్దాం. ఈ జతను పరిశీలించి జాగ్రత్తగా ఈ విలువల్ని జాగ్రత్తగా ఈ పట్టికలో పొందుపరచాం. వాటిని చూసినట్లయితే మనకి ఈ రేఖలకు సంబంధించినటువంటి గ్రాఫ్ను మనం ఇప్పుడు ఎలా గీయడమో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా గ్రాఫ్లో ఇక్కడ విలువల్ని 0, 1/2, 2-1, 4-2.5, 6, 4 వీటిని కలిపితే మనకి ఒక సరళ రేఖ వస్తుంది. అదేవిధంగా 0, 1/2, 2-1, 4-2.5, 6, 4 వీటిని కూడా కలిపితే అదే సరళ రేఖమే ఇంకొక సరళ రేఖ వచ్చింది. వీటిని ఏకీభవించే రేఖలు అంటాం. అనంత సాధనలు వీటికి ఉంటాయి. అదేవిధంగా మూడో రకమైనటువంటి ఈ సమీకరణాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వీటికి సంబంధించినటువంటి పట్టికలను మనం జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఎక్స్ విలువ ఇస్తూ ఉంటే వై విలువలు రావడం జరిగింది. వీటిని మనం గ్రాఫ్లో ఈ విధంగా గుర్తించుకున్నట్లయితే మొదటి సమీకరణం తాలూకు బిందువులు మనం ఇక్కడ చూసినట్లయితే 0-2.5, అదేవిధంగా 3-0.5, అలాగే 6, 1.5 ఈ బిందువులు మనం ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు చూడండి 3-0.5, అలాగే 6, 1.5 వీటిని ఈ విధంగా కలుపుకున్నాం. అదేవిధంగా ఒక సరళ రేఖ వచ్చింది. తర్వాత మనం చూసినట్లయితే 1-1, 4-1, 7-3 వీటిని కూడా మనం జాగ్రత్తగా కలిపినట్లయితే మొదటి సరళ రేఖకు సమాంతరంగా మనకి రేఖ ఇక్కడ వస్తుండడం గమనించండి. ఈ విధంగా రెండు సరళ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. వీటికి సాధన లేదు. థ్యాంక్ యూ అని